మీరు మీరు చెప్పింది కరెక్టా, మీరంతా వేయాలా అని ఇట్లా ఎదురువాదం వేసుకొని పత్రికలతో పోట్లాడితేనే ఒక బ్రాండ్ వేసుకున్నాం కాబట్టి పత్రికలకు పంపడం లేదు. మన తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళే మన దారికి వచ్చి మనం వేసుకుంటే వేసుకోండి. ఇది అట్లాగే మనం కూడా ప్రతిదీ రికార్డ్ చేస్తే బాగుంటుందని ఇందాక ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చాలా వస్త్రాలనే కాదు తిండినే వాళ్ళు సగ్నాల గురించి కామెంట్ చేస్తారండి. అవి వాళ్ళు అసలు సగ్నాలు తినడం చేయడం కాదు తినడం కాదు అవసరమైతే ఇంకొక రకంగా గురించి ఈ బతుకమ్మ మాట్లాడారండి. నేను నా అనుకుమాట చెప్తున్నాను, డయాస్ల మీద ఈ పత్రికల గురించి అసలు మాట్లాడటం లేదు. అయితే తెలంగాణ ఉద్యమంలో పడి తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలైన హింస జరుగుతున్నాయి ఆడవాళ్ళకి, వాటిని పట్టించుకునే నాదం లేదు, అనాథ బిడ్డ అయిపోయింది. ఈ 10 జిల్లాల సమస్య అవి ఫిజికల్ గా జరుగుతున్నాయి, సాంస్కృతికంగా కూడా జరుగుతుంది. మీరు గమనించడం లేదా లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ సంఘటన, నేను హ్యూమనైట్స్ కమిటీ మెంబర్గా వెళ్ళాను, వాళ్ళ అనుభవాలు రికార్డ్ చేసి యూనివర్సిటీలోని కేంద్ర సిటీ కేంద్రంగా ఉంది కాబట్టి తెలుస్తుంది. కానీ అండ్ ఒక లెటర్ కూడా రాసిన సుప్రీం కోర్ట్ మనవాళ్ళు ఇంకా ఘోరంగా విఫలంగా విశదీకరిస్తూ రాసినారు ఏమేమి చేస్తున్నారు చాలా ఘోరంగా. అయితే పత్రికలు ముందుకు రావడం లేదు, పోలీసు వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి నేనేం సలహా చెప్తాను అయితే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ఒక లేఖ రాయకుండా సలహా ఇవ్వండి. నేనైతే అదే చేస్తున్నాను. కోర్టులు స్పందించాయా లేదా లేదు, మన హక్కులకు భంగం ఏర్పడినప్పుడు అవి మహిళా హక్కులు కానివ్వండి, బాలల హక్కులు కానివ్వండి, పౌర హక్కులు కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఏ అధికారి అయినా ఇంక్లూడింగ్ మన మన ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఒక స్తబ్దతలో ఉన్నారు, ఒక భయంలో ఉన్నారు. వాళ్ళకి చేయాలన్నా కూడా చేసే స్థితిలో లేదు ఉన్నారేమో ఒకవేళ. కాబట్టి మనం అన్ని రికార్డ్ చేయడం, వాళ్ళ దృష్టిని తీసుకోవడం, అక్కడ ఉన్నవాడు నిజంగా ఇందాక మేడం చెప్పినట్టుగా హృదయం ఉన్నవాడైతే మెదడు ఉన్నవాడైతే స్పందిస్తాడు. లేదు తర్వాత ఎక్కడ రికార్డు ఉంటుంది కదా, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు రాకపోతారా కుర్చీలోకి అప్పుడు చూడకపోతారా. కాయపల్లి అని జూనియర్ కాలేజ్ ఉందండి, అక్కడ అక్కడి నుంచి ఒక లేఖ రాస్తే ఇమ్మీడియట్ గా స్పందించారు. అక్కడ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాల గురించి అట్లాగే లేఖలు రాయడం అనేది ప్రతి జిల్లా నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చినా స్పందించడం లేదు కాబట్టి ఉద్యమంలో భాగంగా ఈ హింసలకు పక్కకు పెట్టేస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా లేఖల ద్వారా తెలియచేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఇంకోటి అద్దె గర్భాలు అని మన ఈ మధ్య జ్యోతిలో వచ్చిందండి. అద్దె గర్భం అయితేనేమో ఇంత పెద్దగాను మామూలు గర్భం అయితే మామూలుగా ఉంటుందని కాదు, వాడు ఏం చేశాడు అంటే ఫౌంటైన్ తొలగించేసి కడుపులు మట్టుకే వేశాడు. గతంలో ఒకసారి రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు ఒక ప్రెగ్నెన్సీ లేడీకి రెడ్ లేబుల్ కట్టి పెద్ద కోర్టు ఇక్కడే హైదరాబాద్ లోనే పెట్టారు. దాని గురించి మహిళా సంఘాల వాళ్ళు కోట్లాడారు, ఏమంటే క్లీన్ చేశారు. దాని మెయిల్లో పెట్టింది నేను బ్లాగ్, ఇప్పుడు కూడా ఇప్పుడు పేపర్ కటింగ్ ఉంది నాది అయిపోయినాక చూపిస్తాను. కడుపుల మీద చీరలు తొలగించి చాలా అసభ్యకరం అది ఖమ్మం జిల్లా. చాలా జరుగుతున్నాయి వాటికి కూడా, ఇక అన్నిటికీ మనకు లేఖలే. మనం ఇప్పుడు ఉన్న ఉద్యమంలో వాటిని గురించి ఉధృతంగా పోట్లాడలేము, అట్లానే వాటిని మనం ఆ నిల్